ఇక్కడగా ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మన పోతిన మహేష్ గారి వ్యాఖ్యలు చూస్తే తెలుగుదేశం పార్టీని ఎక్కడా నిందించట్లేదు. ఆయన ఎక్కువ ప్రసంగం అంతా భారతీయ జనతా పార్టీని తిట్టిందే, భారతీయ జనతా పార్టీ వల్ల మేము దక్కించుకున్న స్థానాలు కూడా కోల్పోయాను. ఇంత బహిరంగంగా తిడుతున్నప్పుడు రేపు ఒకవేళ అవసరం ఉంటే 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది తిరుపతిలో. పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నప్పుడు, ఒకవేళ తెగదెంపులు చేసుకుంటే ఓకే, ఈ లోపల పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయన వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదా? ఇదే పరిస్థితి ఉంటే ఎలా అది ఎలా సాధ్యం అవుతుంది? అసలు వాస్తవంగా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఓ రకంగా చెప్పాలంటే విడాకులు కోరుకున్నటువంటి భార్యాభర్తల సంబంధం లాగా ఉంది. కానీ అధికారికంగా కోరుకోలేదు, అఫీషియల్గా సహజీవనం చేస్తున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ సంసారం ఇంకో పక్కన నడుస్తుందా? నిన్న ఈనాడులోనూ జ్యోతిలోనూ చదివా నేను. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ అధికారిక అనధికారిక పత్రికలు కదా అవి, అందులోని రాసింది తెలుగుదేశం ఇక్కడ ఇన్ని సీట్లని ఇది ఒక సీటుని జనసేనకు వదిలేసింది, 2 సీట్లను సిపిఐకి వదిలేసింది అని. వదిలేయడం అంటే ఏంటి అర్థం? జనసేనకి ఇల్లు వదిలేశారు అంటే ఏంటి అర్థం అక్కడ? అట్లాగే అక్కడ డైరెక్ట్గానే ప్రచారాలు చేశారు. బేసిక్గా ఇక్కడ జనాలకి ఏమి తెలియదు అనుకోవడం అంతకంటే అమాయకత్వం ఏముండదు. అంటే బీజేపీతో అధికారికంగా సహజీవనం, తెలుగుదేశం పార్టీతో అనధికారికంగా సహజీవనం, తెలుగుదేశంతో సహజీవనం. అదే కదాన్ని వ్యక్తిగతం అంటలేదు కదా ఇక్కడ పార్టీ పరంగా. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది నువ్వు చేస్తే స్ట్రైట్ ఉండు. నువ్వేమంటున్నావు ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ పాలిటిక్స్ ఫెయిర్ పాలిటిక్స్ అంటున్నావు. వేర్ ఇస్ ద ఫెయిర్ పాలిటిక్స్? ఫెయిర్ పాలిటిక్స్ అవతలలో ఉండాలని నీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు కిందటి సారే అంటే ఏమన్నావు తెలుగుదేశాన్ని నేను ఎక్కువ తిట్టకపోవడానికి కారణం దాన్ని నాశనం చేసేసి వైసీపీ అన్నావు. ఇప్పుడేముంది నీకు బీజేపీతో? నువ్వు కాదు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఓపెన్గా నీ బొమ్మలు పెట్టుకుంటుంటే ఏం చేయాలి నువ్వు? అదేమంటే గొప్పోడు కాబట్టి, గొప్పోడు అయితే మొత్తం రాష్ట్రం అంతా పెట్టుకోవాలి కదా. పర్టికులర్ గోదావరి జిల్లాలో ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు తెలివిగా? రెండవది, నీ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట పెడుతున్నారంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాళ్ళు? నిన్ను కాపు సామాజిక వర్గానికి తోసేస్తున్నారు. నీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాల్లో నీ అభిమానులు ఉన్నారు, నీ కార్యకర్తలు ఉన్నారు. అంతమంది ఉండగా నిన్ను కావాలని వాళ్ళు కాపుల వైపుకే తోసేస్తున్నారు. అంటే ఒక సెక్షన్ దగ్గరికే తీసుకెళ్తున్నారు. అప్పుడేంటి, తెలివిగా చేసుకెళ్తున్నారు. ఇది వాళ్ళ మీడియా కానీ వాళ్ళ అనుకూల మీడియా కానీ తెలివిగా చేసుకెళ్తున్నారు. అంటే ఈయన ఒక సెక్షన్కే పరిమితం చేస్తే అప్పుడు రేపు భవిష్యత్తు లేదు కాబట్టి. ఇప్పుడు ఇక మహేష్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో 100కి 70 మంది తెలుగుదేశం సింపతైజర్సే ఉన్నారు. అంటే తెలుగుదేశం ఆత్మతో అక్కడ దిక్కులేక, అక్కడ అవకాశాలు రాక పోటీలో ఈయనతో కలిసి ట్రావెల్ చేస్తే రేపు పొద్దున పొత్తులు పెట్టుకున్నప్పుడు మనకు వస్తుంది అన్నటువంటి కోణంలో ఉన్నోళ్ళే 60-70% మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈయన అటే ట్రావెల్కి ప్రోత్సహిస్తున్నారు. మన బీజేపీతో అయితే ఏముండదండి, ఏముండదండి. అలా మీడియా అదే చెప్తుంది, ఇదే అని చెప్తుంది. అంటే జనసేన నేతలు అందరూ కలిసి టీడీపీని బతికించాలనుకుంటున్నారా? నో డౌట్ అందులో, అది క్లియర్గా ఉంది.